ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఏమనిపిస్తున్నది? ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే ఇక రకరకాలుగా నడుస్తున్నాయి. ఎవరి మాట తీసేయకుండా అయితే నడుస్తుంది అంతా. ఇక వాళ్ళతో జనంతోనే అందరం. ఇప్పుడు 4 నెలల నుంచి ఇట్లనే ప్రచారాలు చేస్తున్నారు, ఇంటింటికి వచ్చిపోతున్నారు. 4 నెలల నుంచి ఇట్లే తిరుగుతున్నారా? ఏం చెప్తున్నారే? ఏం చెప్తాం? మేము ఇది చేస్తాం, అది చేస్తాం, అది కట్టిస్తాం, ఇది కట్టిస్తాం, మీకు పింఛను ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్తారు, పోతారు. ఇప్పుడు కేసీఆర్ సార్ ఏమో గెల్లు శ్రీనివాస్ యాదవ్ నిలబెట్టాడు, ఇక్కడ బీజేపీకి లీడర్ రాజేందర్ నిలబడ్డాడు. ఎట్లా ఎవరు గెలుస్తారు, ఎట్లా పోటీ ఎక్కడ బాగుంది ఇక్కడ మీ ఊళ్ళో? ఇప్పటికైతే ఎవరికి ఏం లేదు, మా ఇద్దరికి బరాబరే ఉన్నారు అంతే. మరి గెల్లు శ్రీనివాస్ యాదవ్ తెలియదు అంటున్నారు కదా కొంతమంది, నిజమేనా? గెల్లు శ్రీను తెలియదు అంటారు అంటున్నారు కొంతమంది. ఆ ముచ్చడు మాకు తెలియదు కదా, ఆయన ఊరు ఆయనే మన ఊరే. అంటే చూసినావా ఆయన? తెలుసా? నేను చూడలేదు, నేనే చూడలేదు. పెద్దకేళ్ళకి కొట్టద్దు, మనం లేని చెప్పద్దు, ఉన్నది మాట్లాడాలకి అంతే ఇవ్వాలి. కానీ ఆయన నేను చూసిన ఆయన గిట్లా ఉంటాడు కాదు, మనకి ఎట్లేరు కాదు, చూడకనే పోతే ఏం చెప్తాను చూడలేదు. అయితే ఇప్పుడు కొత్త మరి కేసీఆర్ సార్ దళిత బంధాన్ని తీసుకొస్తున్నాడు, పైసలు మళ్ళీ నిన్న మూడు దాకా అకౌంట్లో పడ్డాయి అంటున్నారు, ఇప్పుడు మళ్ళీ వాపస్ పోయినాయి అంటున్నారు. మీ ఊళ్ళో ఏమైనా ఆయన ఎట్లా? ఏమమ్మా నాకు తెలియదు ఆ విషయం, నాకు తెలియదు. దళితులకు ఎరుక వాళ్ళకి ఎరుక.